హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్కి వచ్చాం. ఇక్కడ చూడండి, జాలర్లు అంతర్వేది సముద్రంలో చేపల వేటకు వెళ్ళారు. ఈ చేపల వేట గ్యాలాలతో వేట చేయడం జరిగింది. ఈ జాలర్లు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పాములు పడ్డాయి వీళ్ళకి. మొత్తం గ్యాలం ప్రతి గ్యాలానికి పాము పడ్డదంట. ఈ పాములు చాలా రేట్లు ఉంటాయండి. ఈ పాము అంటే ఈల్ ఫిష్ అంటారండి ఇంగ్లీష్లో వీటిని. ఈ పాములు ఎక్స్పోర్ట్కి ఎగిపోతుందండి. అంటే ఎక్కువగా అంతర్వేది తీర ప్రాంతంలో ఇటువంటి పాములు అధికంగా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా అధిక రేట్ అండి. ఈ పాముల్ని పూణే, ముంబై, కేరళ, కలకత్తాకి, పౌరాకి ఎక్స్పోర్ట్ చేస్తారు వ్యాపారస్తులు. దీంట్లోని పొట్ట ఉంటుందండి. ఈ పొట్ట మోవ అంటారు దీంట్లోని. ఆ పొట్ట అరబ్ కంట్రీలో సూప్ తయారు చేస్తారంట. అలాగే ఈ శక్తినిచ్చే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఈ ట్యాబ్లెట్లు కూడా ఐరన్ ట్యాబ్లెట్లు తయారు చేస్తారంట. అందుకే వాటికి కూడా చాలా రేట్ ఉంటుందండి. దాన్ని తయారు చేసి పొట్టకు కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ పాములన్నీ కూడా పెద్ద సైజుని గ్రేడింగ్ చేసి విక్రయించడానికి స్టబ్బుల ద్వారా పట్టుకెళ్తాకి సిద్ధం చేస్తున్నారు. చూడండి, వీళ్ళు సముద్రంలో గ్యాలర్ దొరికిన ఈ పాముల్ని ఐస్ బాక్సుల్లో పెట్టేశారండి. ఒక ఆయన ఐస్ బాక్సుల్లో తీస్తుంటే వీళ్ళు పెద్ద పెద్ద పాములన్నీ కూడా స్టబ్బుల్లో పెడుతున్నారు, అంటే విక్రయించడానికి పట్టుకెళ్తున్నారండి. వీళ్ళు చూడండి, అన్నీ కూడా పెద్ద పెద్ద పాముల్ని గ్రేడింగ్ చేసి ఇదిగో చూడండి స్టబ్తో పట్టుకెళ్తున్నారు. ఇవి వేలం పాట జరుగుతుందండి ఇప్పుడు హార్బర్లోను. ఎంతకి ఆ స్టబ్ మొత్తం ఎంత కొన్నారో ఆ పాములన్నీ ఒకసారి ఏలంపాటలో చివరి వరకు చూసి చూడండి ఎంత వచ్చిందో మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పాములు రెండు పాములు పెట్టుకెళ్తున్నాడు. అక్కడ వరుస క్రమంలో పెట్టి విక్రయిస్తారు. చూడండి, అన్ని వరుస క్రమంలో పెడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియోని. ఈ స్టబ్ ద్వారా పట్టుకొచ్చిన పాములన్నీ ఎంత రేట్ వచ్చినా మీకు తెలుస్తాయి. మీ ప్రదేశాల్లో ఈ పాములు ఏమంటారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. చూడండి, విక్రయించడానికి సిద్ధం చేస్తారు. ఈయన పాట పాడతారండి. చూడండి ఫ్రెండ్స్, 24,000 చేయి ఇవి. ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.